ఇక ముస్లిం మైనార్టీల ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థి షబీర్ అలీ నిజామాబాద్ లో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అధిష్టానం నిర్ణయం మేరకు కామారెడ్డిలో కాకుండా నిజామాబాద్ లో పోటీ చేస్తున్నట్టు తెలిపారు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న షబీర్ అలీతో మా ప్రతినిధి విఘ్నేష్ మాట్లాడారు నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి అలీ బరిలోకి దిగబోతున్నారు భారీ ర్యాలీ నిర్వహించారు పెద్ద ఎత్తున స్పందన లభించింది మనతో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ ఎట్లా ఉండబోతుంది నిజామాబాద్కి వచ్చారు ఎట్లా ఉండబోతుంది నిజామాబాద్లో నిజామాబాద్లో నేను ఊహించకంటే ఎక్కువ జోష్ ఉంది నిన్న నేను ఊహించలేదు నాకు నిజామాబాద్లో రావడానికి ఇంత పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకొని కులము మతము ఏం లేకుండా అందరూ వచ్చి నా పాత మిత్రులు మా వెంకులు గారి ఆజమాన యూత్ కాంగ్రెస్ ఇప్పుడున్న వాళ్ళు అందరు యూనిటీగా పనిచేసుకుంటూ నిన్న విజయ యాత్ర చూస్తూ ఉంటే మనకే కనిపించింది మనము అనుకున్న కంటే ఎక్కువ పబ్లిక్లో ఇక్కడ జోష్ ఉంది కాంగ్రెస్ పార్టీని గెలిపియాలా షబ్బీరల్లి ఒక సీనియర్ నాయకుడు వచ్చిండు ఉమ్మడి జిల్లాలో నాలుగు సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసిన ఈ జిల్లాలో నేనేమో ఒట్టికి కామారెడ్డికి పరిమితి కాలే మంత్రితో సహా నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్గా ఇక్కడ చేసినాను కాబట్టి అన్ని నూక్ అండ్ కార్నర్ పరచాలు ఉన్నాయి నాకు ఆర్ నేను భారీ మెజారిటీతో ఇక్కడ ప్రజలు నాకు గెలిపిస్తారని ఆశిస్తున్నాను కామారెడ్డి నుంచి వలస వెళ్ళిపోయారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది కేసీఆర్ రావడం వలన లేకపోతే నేను ఇంకేమైనా ప్రధాన కారణమైన కారణం ఉందా ఇంకేందు ఎందుకోసం అనేది ఒక చర్చ జరుగుతుంది దీనికి మీరేం చెప్తారు మాకు హైకమాండ్ చెప్పింది ఏమంటే కేసీఆర్ గారు తెలంగాణలో ఒక్క వంద పంతొమ్మిది సీట్లు ఉన్నాయి ఆయన ఒక సీటు కాంటెస్ట్ చేస్తే ఇంకా హండ్రెడ్ అండ్ ఎయిటీన్ సీట్స్ ఉంటాయి హండ్రెడ్ అండ్ ఎయిటీన్ సీట్లో పోయి ఒక మైనారిటీ నాలుగు పర్సెంట్ ముస్లిం రిజర్వేషన్ ఇచ్చి ఇక్కడ ప్రజలకు సేవ చేసిన వ్యక్తికి ఇక్కడికి వచ్చి కాంటాక్ట్ చేసినందుకు కారణమేంటి కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఒక మైనారిటీ మీద పోటీ చేసి కోట్లు కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టి గెలిపియ్యాలని అనుకుంటున్నారు మీ ధీటుగా మేము రేవంత్ రెడ్డికి మీ దగ్గర పెడతాం ఇక మీరు చూసుకోండి కాంపిటీషన్ షబ్బీర్కు నిజామాబాద్కు పంపాలని హైకమాండ్ చెప్పినాయి మాటలు మా దగ్గర అంతేవరకే కాబట్టి మేము కూడా అడిగేది ఏమంటే కేసీఆర్ నీకు కాంటెస్టే చేయాలనుకుంటే ముస్లింస్ మీద అంత ప్రేమ ఉంటే నువ్వు రాజాసింగ్ మీద గోషామహిల్ ఎందుకు పోటీ చేయలేవు బేగం బజార్లో పోటీ చేయి ఇంకోటి అక్కడే నువ్వు బీజేపీతో నిజంగా నువ్వు అంత బీజేపీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు కదా ఆడ చేయి ఆడ చేయకుండా నువ్వు కామారెడ్డికి వచ్చేదానికి కారణం ఏముంది మేమే అదే కేసీఆర్కి నువ్వు చెప్పు కారణాలు మా ప్ర మాకు ప్రణహిత చేవాళ్ళ ప్యాకేజ్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్యాకేజ్ ఇచ్చినావా మన ఇరిగేషన్ వాటర్ ఎక్కువ ఇచ్చినావా మా మా కామారెడ్డికి నువ్వు చేసింది ఏది అని హక్కు నిజామాబాద్ జిల్లాకు కూడా ఏం చేసినావు అని ఇవాళ నిజామాబాద్ జిల్లా అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ మీకు ముస్లిం ఓట్లు అడగలేదు అడగాలంటే నువ్వు పన్నెండు శాతం రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు దాని కారణం చెప్పిరా అని డిమాండ్ చేస్తూ నిజామాబాద్లో గెలిచేది తామే అని చెప్తున్నారు మెజార్టీ విషయంలోనే ఆలోచించుకోవాల్సిన పని ఉంటుందని అంటున్నారు ముస్లిం మైనార్టీస్కి ఒక పన్నెండు శాతం రిజర్వేషన్ హామీ అనేది ఇచ్చిన తర్వాతనే ముస్లింల ఓట్లు బీఆర్ఎస్ పార్టీ అడగాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో రేపు ఇల్లు నుండి బీ మైనార్టీ డిక్లరేషన్తో పాటు బీసీ డిక్లరేషన్ కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయని కూడా షబ్బీర్ అలీ చెప్తున్న పరిస్థితి